మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు కోనసీమలోని అంబాజీపేట మండలం ముసలపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం అత్యంత ప్రాచీనమైన చారిత్రాత్మకమైన పవిత్రమైన ప్రబల తీర్థం జగ్గన తోటలో ఏ విధమైన గుడి కానీ గోపురం కానీ ఉండవు అంత కొబ్బరి తోటలే ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వలన జగ్గన్న తోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను చారిత్రాత్మక విశిష్టతను సంతరించుకుంది లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన తోటలో సమావేశం అవుతారని సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం పదిహేడవ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారని అప్పటి నుంచి కనుమ రోజున జగ్గన తోటలో ప్రబల తీర్థం నిర్వహించబడుతుందని చారిత్రాత్మక కథనం పూర్వకాలంలో పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు గారు ఈయననే జగ్గన్న అంటారు ఈ మహారాజు గారు ప్రబల తీర్థానికి విచ్చేసి ఏకాదశ రుద్రులను దర్శించి ప్రబల తీర్థం ఘనంగా నిర్వహించేందుకు కృషి చేశారని ఆనాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రబల తీర్థం జరిగే ప్రదేశం జగ్గన్న తోటగా ప్రసిద్ధి చెబుతారు ప్రబల తీర్థం రోజున విచ్చేసే ఏకాదశ రుద్ర గ్రామాలలో కూలి ఉన్న స్వామి వాళ్ళు గంగళకూరు అగ్రహారం వీరేశ్వర స్వామి గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వర స్వామి పెదపూడి మేనకేశ్వర స్వామి ఇరుసుమండ ఆనందేశ్వర స్వామి వక్కలంక కాశీ స్వామి నేదునూరు స్వామి ముక్కామల రాఘవేశ్వర స్వామి మొసలపల్లి మధుబానంత భోగేశ్వర స్వామి పాలగుమ్మి స్వామి పుల్లేటుకుర్రు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి వాళ్ళను ప్రభలపై మేల తాళాలతో బాజా భజంత్రిలతో మంగళ వాయిద్యాలతో జగ్గన్న తోటకు ఊరేగింపుగా తీసుకుని రావడం అనాదిగా వస్తున్న ఆచారం ప్రబల తీర్థానికి ఆతిథ్యమిచ్చే ముసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామివారు అన్ని ప్రబల కన్నా ముందుగా జగ్గన్న తోటకు చేరుకుని ప్రబల అన్నింటికీ ఆహ్వానం పలికి తిరిగి వెళ్లే వరకు ఉండడం సాంప్రదాయం అలాగే జగ్గన్న తోట ప్రబల తీర్థానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వర స్వామివారు ప్రబల తీర్థంలోనికి ప్రవేశించినప్పుడు మిగిలిన రుద్రప్రబలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం అలాగే జగ్గన తోట ప్రబల తీర్థంలో ప్రత్యేక విశిష్టతను సంతరించుకున్న గంగలకూరు అగ్రహారం వీరేశ్వర స్వామివారు గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామివార్ల ప్రభావనాలను కౌశకలో నుండి అవతలి ఒడ్డుకు చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడ్డానికి రెండు కన్నులు చాలవు ముఖ్యంగా జగ్గన్నతోట తోట ప్రబల తీర్థంలో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతూ చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి అన్ని ప్రభల కన్నా ఆకరుగా వచ్చే గంగలకూరు అగ్రహారం వీరేశ్వర స్వామివారి ప్రభావాహనం తీర్థంలోనికి వచ్చే వరకు మిగిలిన ప్రబల కూడా వేచి ఉండడం విశేషం నిండు ప్రవాహంలో విశ్వేశ్వర స్వామివారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్తజన సందోహ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు అలా ఏకకాలంలో ఏకాదశ ఏకాదశి రుద్రులను ఒకే వేదికపై దర్శించి ధరించే భాగ్యం మరి ఏ ఉత్సవాలలోనూ కనిపించదు అందుకే ఈ జగ్గన తీర్థం ప్రత్యేకమైనది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి